లాస్ట్ వీడియోలో ఈ దిమ్మ తిరిపే డ్రోన్ ని మనం ఎగరేయడానికి ట్రై చేసాం అంటే పైకి కూడా లేదు. 6000 పెట్టుకున్నాను బ్రో ఆ డ్రోన్ ని. అది పైకి ఎగరకపోతూ ఉంటే నాకు గుండెలో నాకు హార్ట్ అటాక్ వస్తా ఉండింది. ఆ డ్రోన్ రూపురేఖలు మార్చేసాం మనం, దాన్ని రిటర్న్ తీసుకోవాలనిపించింది నాకు. బట్ ఏమో చూద్దాం అని చెప్పేసి రిటర్న్ ఆప్షన్ ఉంది అండ్ చూస్తే రిటర్న్ ఆప్షన్ లేదు, బట్ రీప్లేస్ ఐటమ్ ఆప్షన్ ఉండింది. దాన్ని బాగా ప్యాకింగ్ చేసి రీప్లేస్ ఐటమ్ పెట్టేశాను అండ్ టు మై సర్ప్రైజ్ ఆ ఐటమ్ ని నాకు రీప్లేస్ చేసి కొత్త డ్రోన్ అయితే ఇచ్చేసాడు అమ్మేశానుడు. దీన్ని మనం ఈ రోజు అన్బాక్స్ చేద్దాం. బట్ అంతకంటే ముందు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ డ్రోన్ ఎందుకు ఎగరలేదు అసలా బాక్స్ లోపల దీన్ని చార్జ్ లో పెట్టేస్తే మనం కెటిల్ ని వాడచ్చు. జస్ట్ అలా ప్లగ్ చేసేసామంటే కీక్ 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 అని సౌండ్ చేసి దాని పోద్ది. సో మన కెటిల్ లో ఇది లిడ్డు, ఇది బాడీ అనమాట, మంచి స్టెయిన్లెస్ స్టీల్ శరీరం. అండ్ ఇదేమో గూస్ యొక్క మెడకాయ మాయర్ ఉంటుంది కనుక దీన్ని గూస్ నెక్ కెటిల్ అంటారు. ఇది హ్యాండిల్, దీన్ని పట్టుకొని మనం ఇలా పోసుకొని తాగాలన్నమాట. మనం లిడ్డును తీసిన వెంటనే మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్స్ లెవెల్ అని చెప్పి ఉన్నది చూడండి గైస్. ఫస్ట్ ఫస్ట్ దీన్ని వాడే ముందు వాటర్ పోసి బాయిల్ చేయమన్నాడు, సచ్ దట్ లోపల ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయి అని చెప్పేసి. సో మనం ముందు వాటర్ పట్టుకుందాం. కరెక్ట్ గా మ్యాక్స్ లెవెల్ వరకు వాటర్ ని ఫిల్ చేసాం మామా. ఇప్పుడు దీన్ని వేడి చేసేద్దాం. ముందు మనం దీని మీద మూత పెట్టేసాం అండ్ బేస్ మీద కూర్చోబెట్టేసాం అండ్ ఇక్కడ మూత 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 రే మూత ఎదురా రే మూత ఎక్కడ పెట్టానురా. ఇక్కడ ఎక్కడో మూత తప్పిపోయింది. నా బెడ్ చూడండి ఎంత బాగా పెట్టుకున్నాను. అండ్ అరే రే ఏంట్రా ఇది, ఇందాక ఎక్కడ ఓపెన్ చేశారు, ఇదేంటిది, ఇది కెమెరా మూత, షిట్ మ్యాన్. అరే ఇప్పుడు ఏం చేయాలరా, ఇక్కడ కూడా లేదు, మేబీ ఇటు పక్క సింక్ దగ్గర. అబ్బా సింక్ దగ్గర పెట్టాం, మూత పెట్టేశామా అండ్ దీన్ని ఇక్కడ కూర్చోబెట్టేశామా అంతే. మంచి ఎల్ఈడి డిస్ప్లే ఉన్నది మామ. ఓవర్ని తాకితే ఏందో అయిపోయిందిరా, 27 degrees అంట. ఓ ఆటోమేటిక్ గా హీట్ అయిపోతుంది. ఓకే ఆన్ నొక్కారంటే ఆటోమేటిక్ గా 100 degrees కి హీట్ అయిపోద్ది. ఓకే ఓకే. సో ఇదిగోండి గైస్ టెంపరేచర్ పెరిగిపోతున్నది. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా 100 degrees కి వెళ్ళిపోద్ది అంట. బేసికలీ స్మార్ట్ కెట్ల్ ఇది. నాకు అదిగో సౌండ్ కూడా వస్తున్నది, వాటర్ నిదానంగా మనకి బాయిల్ అయ్యేది. ఇక టెంపరేచర్ పెరిగిపోతుంది అండ్ కెట్ల్ కూడా విపరీతంగా సౌండ్ చేస్తున్నది గైస్. నాకు భయం వేస్తున్నది, ఎవరు నేను దూరంగా ఉంటాను రా అయ్యా రే. 44 కి ఇంత సౌండ్ చేస్తున్నది, మరి నిదానంగా ఏడెక్తున్నది గైస్. ఓకే గైస్ 97, 98, 99 ఆల్మోస్ట్ అయిపోయింది. 100 అయిన తర్వాత కీక్ 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 అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇస్తున్నది. సో ప్రస్తుతానికి ఇంకా ఫర్దర్ హీట్ కావట్లేదు, స్టాండ్ బై మోడ్ లో ఉన్నది. అండ్ మనం గనక ఈ కెటిల్ ని 1 hour ఈ విధంగానే వదిలేసామంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోద్ది అంట. ఇప్పుడు కెటిల్ ని ఇక్కడ తాకితే కాలిపోతుందిరా నాయన, ఇక్కడ మూత తాకితే మూత ఇంకా కాలిపోతుందిరా నాయన, ఏంద్రే ఇది. ఇక్కడ దీన్ని తాకితే ఇది కూడా కాలుతున్నది, మరి అంత కాలట్లేదు కానీ కాలుతున్నది అది కూడా. సో మనం హ్యాండిల్ ని పట్టుకుంటే ఆ హ్యాండిల్ కాలట్లేదు, ఇది కొద్దిగా కాలుతున్నది, బట్ ఇట్స్ ఓకే. సో ఈ విధంగా పట్టుకొని లేపేసి ఇప్పుడు మొత్తాన్ని మనం వెళ్ళి పోసేసి వచ్చేద్దాం. నేను అలాగే ఆఫ్ కెమెరా ఇంకో 2 సార్లు నీళ్ళు నేడేట్టి అక్కడ సెట్టింగ్స్ నేర్చుకున్నా. ఫస్ట్ ఇది ఉన్నా చూడండి, ఇది ఏందో ఒక రబ్బర్, దీన్ని పెరికేద్దాము. యాప్ షూనో పోసేద్దాం. మ్యాక్స్ లెవెల్ ఎక్కడ ఉన్నదిరా, మ్యాక్స్ లెవెల్ ఇదిగోండి. మ్యాక్స్ లెవెల్ కన్నా చాలా తక్కువే వచ్చింది గైస్ మన కాఫీ. 2-3 ట్రైల్ వేసాను అనమాట నేను వాటర్ తో. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు క్లియర్ గా. మనం ఇక్కడ దీన్ని పెట్టిన వెంటనే, ఇప్పుడు కాఫీ ఉన్నది మా లోపల. సో ఇక్కడ పెట్టిన వెంటనే ఇటు 3 గీతలు వచ్చేస్తాయి. ఒకసారి ఆన్ నొక్కిన వెంటనే ఇది స్టాండ్ బై మోడ్ కు వస్తుంది అనమాట, అప్పుడు ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మనం గనక దీన్ని 2 సార్లు గనక వచ్చామంటే ఇదిగో చూడండి ఇక్కడ ఇది వెలిగిపోయింది, అంటే ఇంకా హీటింగ్ మొదలవుతుందని చెప్పేసి. కరెక్ట్ గా 3 సెకండ్లు నన్ను ఇచ్చాడు కానీ 5 సెకండ్లో హీటింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి అంతా ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది, సౌండ్ వస్తుంది చూడండి. అండ్ ఈ విధంగా చేస్తే 100 degrees వరకు వెళ్ళిపోతుంది ఆన్ నొక్కారంటే. సో మనం ఇమీడియట్ గా ఆఫ్ నొక్కామంటే ఆఫ్ అయిపోతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ విధంగా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా కాఫీ 100 degrees లో వద్దు, మూతి కాలిపోద్ది. సో లెట్స్ సే ఒక 55 degrees కి మనం హీట్ చేయాలనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఆన్ నొక్కాలి, అప్పుడు స్టాండ్ బై మోడ్కి వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఫంక్షన్ ని వస్తాలన్నమాట. ఫంక్షన్ లో బేస్ వచ్చి 60. సో స్టార్ట్ అయిపోయింది, అంతసేపు దానికి గ్యాప్ ఇవ్వకూడదు. సో మళ్ళీ ఒకసారి ఆన్ నొక్కుతున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇమీడియట్గా 55కి సెట్ చేస్తున్నాం. కొద్దిసేపు అలాగే మనం కనుక దాన్ని వదిలేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళిపోద్ది, అంటే ఇప్పుడు హీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా 55కి వచ్చినప్పుడు మనకి ఇది ఆఫ్ అయిపోతుంది చూడండి. 52, 53, 54, 55
అది ఆఫ్ అయితే అయిపోయింది బట్ టెంపరేచర్ 65 వెళ్ళిపోయింది ఆల్రెడీ 66 కూడా వెళ్ళిపోతున్నది బేసిక్ గా మిషన్ అయితే ఆఫ్ అయిపోయింది గైస్ మనం దించేసుకోవచ్చు దించేస్తే మాత్రం పెరగదు మావా హీట్ ట్రాన్స్ఫర్ ని మనం ఏమి ఈ టాప్ లైన్ కదా సో 55 డిగ్రీస్ వచ్చినప్పుడు మిషన్ అయితే అయిపోయింది కానీ కొన్ని డిగ్రీలు అలా పెరుగుతుంది బట్ 55 డిగ్రీస్ దగ్గర మనం కనుక ఇమీడియట్ గా తీసేసి ఉంటే మాత్రం మనకి 55 డిగ్రీస్ లో కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట లోపల కాఫీ ఇంకా గూస్ నెక్ తో పోసుకొని తాగినమే చూడండి ఎలా పడతరాదో కాఫీ అసలు స్టైల్ గా పొగలు వస్తాయిరా సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి దీన్ని అసలు ప్రతి చుక్క పడిపోయింది పర్ఫెక్ట్ హీట్ మా 55 డిగ్రీస్ పెట్టుకోండి గైస్ మీరు కూడా ఆ ఇప్పుడు విషయానికి వచ్చేస్తే మన డ్రోన్ ఎందుకు ఎగరలేదా అని చెప్పి నేను మీ కామెంట్స్ ని చదివితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఫోన్ లో క్యాలిబ్రేట్ చేయమన్నారు అది నేను చేశాను అండ్ ఆ తర్వాత చాలా కామెంట్స్ లో నేను ప్రొపెల్లర్స్ ని తప్పుగా పెట్టాను అని చెప్పి మీరు చెప్పున్నారు అండ్ అది మావా యాక్చువల్ ఇష్యూ చూడండి వాడు ఇచ్చినప్పుడు ఏ బిబి ఉన్నాయి కానీ నేను కలిగి పెట్టేటప్పుడు ఏ బిబి పెట్టేశా సూపర్ క్యాపషన్ గైస్ సో ఈ రోజు మనం కొత్త డ్రోన్ ని అన్బాక్స్ చేసి ఎగరేసేద్దాం ప్రొఫెషనల్ అన్బాక్సింగ్ కి స్వాగతం సుస్వాగతం లోపల చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ సేమ్ ప్యాకేజింగ్ అయితే ఉంది గైస్ లోపల కూడా సేమ్ అలాంటి డ్రోన్ వచ్చేసిందని ఇక్కడ చూడండి మావా ఏ ఉండాలన్నమాట నేను దాన్ని అటు ఇటు పెట్టి పెంట చేసాను లాస్ట్ టైం ఈసారి మాత్రం రెక్కల్ని పర్ఫెక్ట్ గా పెట్టి డ్రోన్ ఆన్ చేసాం సూపర్ సూపర్ ఫిగర్ ఫోన్ లో క్యాలిబ్రేట్ చేసాం ఇక నా కెమెరా కూడా కనబడుతున్నది అన్నమాట సో ఇప్పుడు నేను టేక్ ఆఫ్ అయితే కొట్టేస్తున్నాను గైస్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ టేక్ ఆఫ్ ఓకే గైస్ మనమైతే ఇప్పుడు టెర్రస్ మీద డ్రోన్ ఎగరేసేద్దాం నేనైతే స్టార్ట్ కొట్టేశాను అండ్ టేక్ ఆఫ్ ఓరే రే లేచేసిందిరా దానికి వెళ్తుందిరా రే నేనేం నేనేం ఎగరేయట్లేదు వెళ్తుందిరా ల్యాండింగ్ 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 ల్యాండ్ అయిపో ఓకే టేక్ ఆఫ్ చేసామా అండ్ ఊరే ఊరే కిందకి పద ల్యాండింగ్ అరే నాకు దీన్ని కంట్రోల్ చేయడం వచ్చేసింది మావా ఇప్పుడు కొద్దిగా ముందరికి వెనకాలకి సైడ్కి అటు సైడ్కి పైకి 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 రే 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 కిందకి రావే అది రే ఎంత కాదురా రీ అంతే పైకి పో ఇటు తిరుగు అది రే కిందకి ల్యాండింగ్ అమ్మా కాళ్ళ కింద నుంచి ఇట్ట పంపిస్తేట ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే గైస్ మనం ఇలా పైకి తీసుకెళ్ళానంటే చూడండి తిరుమల కొండ కనబడుతున్నది మీకు కొద్దిగా డ్రోన్ ని తిప్పానంటే సన్సెట్ కూడా కనబడుతున్నది అనమాట బ్యూటిఫుల్ అని చెప్పాలి నాకు ఇప్పుడు డ్రోన్ ని తిప్పడం కూడా వచ్చేసింది మామ ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం ఒరే ఎంత పైకి గుర్తుంది నిజంగా అసలు ఓకే ఇప్పుడు కింద తీసుకుని వచ్చేసాం అండ్ దీన్ని కొద్దిగా తిప్పేసి ఆ కెమెరా మ్యాన్ వీడికి స్ట్రైట్గా తీసుకెళ్ళిపోదాం అనమాట అది పోవే అది లెక్క సో మనకి డ్రోన్ ఆపరేట్ చేయడం అయితే వచ్చేసింది గైస్ కంప్లీట్గా ఇప్పుడు దీన్ని తీసుకు మందరి తీసుకుని వచ్చేద్దాం ఇప్పుడు తిప్పేసి వచ్చే బుజ్జుకున్న నేరకు వచ్చే బేబీ ఇంకొద్దిగా పైకి వెళ్ళు వచ్చే బేబీ క్యాచ్ పడుతుంది దీన్ని ఇప్పుడు అది లెక్క సూపర్ అని చెప్పాలి గైస్ ఇటు పక్క మూన్ కూడా ఉన్నాను చూడండి అండ్ ఇటు పక్క ఏమో సన్సెట్ అన్నమాట ఇది కొండలు పొరపాటున ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్కి వెళ్ళి క్యాచ్ ఇట్లు కొనేయండి మరి బాయ్ బాయ్.